చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పట్టణ దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోని ఒక గ్రామంకు జన్మించి ప్రపంచ గర్వించదగ్గ మేధావిగా అంబేద్కర్ ఎదిగాడని అన్నారు. సమసమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అనలేనిదని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, బడుగు బలహీన వర్గాలకే కాక ప్రతి ఒక్కరికి ఆయన చూపిన దిశా నిర్దేశం ఒక గీటురాయి వంటిదని, ఇటువంటి మహామనిషి మన దేశంలో పుట్టడం భారత జాతికి గర్వ కారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు పాటించి దేశ ప్రతిష్టతను మరింతగా ఇనుమడింప చేయాలని కోరారు. అన్నీ కొన్నాడు పాలతో పేదలు వెళ్ళి ఫోటో తీసుకో. వర్ధంతి సభను పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది. మరి అదే విధంగా ఒకసారి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా తలుసుకొని అందరూ కూడా జై భీము చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ అట్టడుగు వర్గాలైన ఒక అస్పృశ్య జాతిలో పుట్టి మరి ఎన్నో అవరోధాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ ఒక మహా మేధావిగా ఎదిగిన అంబేద్కర్ గారిని మనం ఇవాళ పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎక్కడో మహారాష్ట్రలోని ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఇవాళ భీమరావు అంబేద్కర్ గారు ఎన్నో అంటరానితనాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇవాళ ఆయన ఒక భారతదేశానికి ఒక దిక్చూతిని అందించి ఒక భారతదేశానికి ఒక మహా గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఒక మహా మేధావిగా ఈ రోజు మనం కీర్తించబడుతున్నాడు మనతోటి. అదేవిధంగా ఇవాళ మనకు భారత రాజ్యాంగం ద్వారా మనకు ఎన్నో హక్కులను కల్పించి ఇవాళ మన అణగారిన వర్గాలకు ఎన్నో దారులను చూపెట్టి ఇవాళ మనము ఇవాళ ఆత్మగౌరవంతో బతకాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు.